వందనాలు. మనం ఈరోజు ప్రజాస్వామిక తెలంగాణకై మరొక ముందడుగు వేసి పోరాటానికి మళ్ళీ సన్నద్ధమవుతున్న సందర్భం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూ కొందరు ప్రాణాలు కూడా మంటగలిసినప్పటికీ కూడా స్పందించని ఈ ప్రభుత్వ మొండి వైఖరిని ఖండిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని పార్టీలు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అన్ని పార్టీల ద్వారా మనం ఇక్కడ సమావేశమై ఒక పొలిటికల్ జేఏసీగా రాజకీయ పార్టీల ఐక్య కార్యాచరణ సమితిగా ఇప్పుడు మనం ఏర్పడబోతున్నాం. దీంట్లో ప్రతి పార్టీ నుండి ఒక కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 5 సభ్యులను కూడా ప్రతి పార్టీకి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 సభ్యులు ఒక కో కన్వీనర్ 6 ఉంటారు. ఈ 6 ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా తలా అనుకో 6 అయితే తీసుకొని రావాలి. దాంతో మనం ఇక ముందు కానీ ఇప్పుడు జరిగే ఆర్టీసీ సమ్మె కానీ ఏ కార్యక్రమానికైనా జగిత్యాలలో ఆల్ పార్టీస్ ఐకమత్యాన్ని చాటి చెప్పే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. మన తెలంగాణ రాష్ట్రానికి కాదు యావత్ భారతదేశానికి కూడా మన జగిత్యాల ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమైన సందర్భంగా మన హక్కుల సాధనకై ఉద్యోగస్తులే కావచ్చు, రేపు రైతులే కావచ్చు, కార్మికులే కావచ్చు, ఇంకా ఎవరైనా సమస్యలు రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్యలపైన మనం రాజకీయాలకు అతీతంగా పార్టీ స్వార్థాలు లేకుండా మనం పోరాడాలని చెప్పేసి అందరికి కూడా మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అందరం కూడా సమావేశమై ఆయా పార్టీల అభిప్రాయాన్ని కూడా తీసుకున్న సందర్భంగా ఒక కమిటీగా ప్రస్తుతానికి ఎన్నుకోవడం జరిగింది. ముందు సభ్యులను కానీ కోకన్నులను కానీ అవసరాన్ని బట్టి చేర్పులు చేసుకుందాం. ఇంకెవరైనా వచ్చినా ఇంకా ఏదైనా పార్టీ వాళ్ళు లేకపోయినా వాళ్ళని కూడా మనం చేర్చుకుందామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జగిత్యాల పొలిటికల్ చేసి జిందాబాద్, జగిత్యాల పొలిటికల్ చేసి జిందాబాద్, జగిత్యాల పొలిటికల్ చేసి జిందాబాద్, 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 జిందాబాద్. జగిత్యాల రాజకీయ పార్టీల ఐక్యత, జగిత్యాల రాజకీయ పార్టీల ఐక్యత. ఆల్ పార్టీస్ ఇచ్చారా? ఈరోజు ప్రభుత్వ యొక్క దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు యొక్క విధానాలు 6 గడిచిన ఒక బుద్ధి లేని ప్రభుత్వం మన తెలంగాణలో మన దురదృష్టం కొద్దీ ఎన్నుకోబడ్డది పాలిస్తుంది. అదే కేసీఆర్ ఒక నియంత ఒక రారాజు లెక్క పాలిస్తున్నటువంటి దొర ఇది. మీకు మేమిచ్చినటువంటి స్ఫూర్తితో, కార్మికులు ఇచ్చినటువంటి పదవితో, మా కార్మికులనే పిలుకాలు తెచ్చినా అంటే బండెక్కలేరని నెత్తి మీద కొడతానంటే ఏమిటో అన్నట్టు అటువంటి పాలన సాగుతుంది. ఎవరైతే ఆయనకు అధికారం ఇచ్చేదో వాళ్ళని అనుకున్నటువంటి పాలన నడుస్తుంది. దానికోసం పబ్లిక్ అంతా ప్రజలు కృంగి కృషించి నశించిపోతున్నటువంటి సందర్భంలో ఆర్టీసీ కార్మికులు 50 మందిని ఒక చిన్న 24 గంటలలో సెల్ఫ్ డిస్మిస్ అనేటువంటి ఒక కొత్త పదాన్ని వాడి వాళ్ళను డిస్మిస్ చేసినటువంటి సందర్భం 13వ రోజు జరుగుతుంది. ఇప్పటికి ఆర్టీసీ కార్మికులది ఇప్పటి వరకు కూడా చర్చలు కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడం కానీ కనీసం ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ప్రభుత్వం తరఫున మందలించినటువంటి పాపాన పోయినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఉంది. ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో, తెలంగాణ రాకుండా అడ్డంకులు ఉన్నారో వాళ్ళకే మంత్రి పాలు ఇచ్చి వాళ్ళతోనే పాలు నడిపిస్తున్నటువంటి కేసీఆర్ ఇది నీకు, ఇది నీకు అంతం ఆరంభం కాదు, అంతమే కానీ నీకు నీ ప్రభుత్వానికి అంతము కావాలి అవకాశం వచ్చింది. దాని మీద మేము అందరం స్పందించి ఆల్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లాలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పొలిటికల్ జెర్సీ ఏర్పడ్డాం. ఇప్పుడు మేము మా తాడా కింద రేపటి నుంచి చూపిస్తాం. ఆర్టీసీ కార్మికుల కోరికలు తీరేంత వరకు
వాళ్ళకి మేము అండగా ఉంటాం. ఆర్టీసీ కార్మికులు కాదు, ఎలక్ట్రిసిటీ కానీ, టీచర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరు ఏ సమయంలో వాళ్ళ కోరికల సాధన కోసం ముందుకు వస్తారో వాళ్ళందరికీ మా సహకారం ఉంటుంది. ప్రజా సమస్యలలో కూడా మేము పోరాడి సాధించడానికి కేసీఆర్ మెడల్ వచ్చైనా ఇంకా 4 సంవత్సరాలు నాకు అధికారం ఉంది, 4 సంవత్సరాలు నేను మెడల్ వచ్చానా హక్కులను సాధించుకోవడానికి నిరంతరం శ్రమిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మిత్రులందరూ నన్ను కన్వీనర్గా ప్రపోజ్ చేసినందుకు, నియమించినందుకు వాళ్ళందరికీ సదా కృతజ్ఞతలు ఉంటాను. ప్రతి సమావేశాన్ని కానీ, ప్రతి ఇన్ఫర్మేషన్ కానీ అందరికీ చేరవేస్తాను, శాశ్వతంగా పనిచేస్తానని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి 5 మినిమం, ఒక పార్టీ నుంచి 5 మినిమం మాత్రమే, మ్యాక్సిమం ఎంతమంది ఉన్నా అని మళ్ళీ చేర్చుకుంటాం. ఇప్పుడు దీని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ప్రతి విషయాన్ని వాళ్ళు చేరవేయడానికి నిరంతరం శ్రమిస్తామని సందర్భంగా తెలియజేస్తూ రేపటి నుంచి ప్రత్యేక కార్యాచరణ మేము కూర్చొని ఇప్పుడు ఏం కార్యక్రమం చేసుకోవాలని నిర్ణయం తీసుకొని పనిచేద్దామని చెప్పి సంబంధించి తెలియజేస్తూ అందరికీ వదనాలు. ఈరోజు పొలిటికల్ చేసి ఏర్పడినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, మరి మంగళ రాజన్న కన్వీనర్గా, అన్ని పార్టీ కో కన్వీనర్గా పార్టీకి కూడా తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి జరిగే కార్యాచరణ పట్ల మా వంతుగా అన్ని విధాల, మరి వాళ్ళు కన్వీనర్ గారు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ చేస్తారో అదేవిధంగా నడుచుకుంటామని తెలుగు జిల్లా జేఎస్ ఆల్మాటి జేఎస్ గారికి, అందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జేఎస్సీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జేఏసీకి కట్టుబడి వైఎస్ఆర్సీకి తరఫున మా బాధ్యత మా వంతుగా మేము ఆల్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దించేంతవరకు మీతో పాటు మేము కూడా పోరాడతామని చెప్పి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పొలిటికల్ జేఏసీలో మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి కూడా ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. మరి ఇక నుండి జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ఒక రాష్ట్ర స్థాయిలో ఒక వండర్ఫుల్ మెసేజ్ ప్రజలకు, అదేవిధంగా పాలక పక్షాలకు అందిందే, అదేవిధంగా మరి పొలిటికల్ చేసి పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి ఇక్కడ నుండి ప్రజాస్వామ్య తెలంగాణ కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో నుండి మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తూ జై తెలంగాణ. జగిత్యాల పట్టణంలో ఈరోజు పొలిటికల్ చేసి ఏర్పాటు శుభ సూచకము. కేసీఆర్ గారికి పతనానికి నాంది జగిత్యాల నుంచి స్టార్ట్ అవ్వడం అనేది మనందరికీ కూడా శుభ సూచకంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏది జరిగినా కానీ జగిత్యాల నుంచి జరుగుతుంది. తొలి దశ పోరాటమే కానివ్వండి, మళ్ళీ దశ పోరాటమే కానీ జగిత్యాల నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి పతనానికి మనం ఈరోజు నాంది పలకడము శుభ సూచకము. ఈరోజు ఈ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డ తర్వాత ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఇందులో పాల్గొని ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కానీ తప్ప మనం ముందుండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ జేఏసీకి ఎన్నుకున్న రాజన్న గారికి మరియు గంగారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ జగిత్యాల నుంచి ఏర్పడదు కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రూపొందాలని, అదేవిధంగా కేసీఆర్ గారికి ఈ పతనానికి ఈ మన జగిత్యాల నుంచి నాంది పలకడం మనందరికీ కూడా శుభ సూచకము. ఇది ముందు అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రజల సమస్యలు, అదేవిధంగా ప్రతి ఒక్క సంఘాల ఏదైనా సమస్య ఉన్నట్టే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందనట్టయితే వారు ఎవరికైనా వారందరికీ సూచన మనం ముందుండి వారికి అందించే విధంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. జైత్యాల రాజకీయ పార్టీల ఐక్యత, జైత్యాల రాజకీయ పార్టీల ఐక్యత, జైత్యాల రాజకీయ పార్టీల ఐక్యత. దీపక్ కూడా